ఏఆర్ఎం అజంతే రాండమ్ మోషానం అనే మలయాళ చిత్రాన్ని మన తెలుగులో అయితే ఏఆర్ఎంగా అయితే సో రూపొందించారు అండ్ ఆల్సో ఇది తెలుగులో కూడా మనకి డబ్బింగ్ అనేది ఈరోజే రిలీజ్ అయింది సో ఇప్పుడే చూడడం అయితే అయ్యింది గైస్ సో ఈ వీడియోలో మనం రివ్యూ అయితే మాట్లాడుకుందాం మెయిన్గా ఈ మూవీ అనేది చూడొచ్చు గైస్ మీకు అంటే ఏంటంటే మరీ సూపర్ డూపర్ అని కాకుండా ఓకే చూడొచ్చు కాన్సెప్ట్ తీసుకున్నది బాగుంది అండ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే విధానం కూడా బాగుంది కాకపోతే మీకు అక్కడక్కడ ల్యాగ్ అయితే ఉంటుంది సో ఆ ల్యాగ్స్ అవన్నీ స్కిప్ చేస్తే మూవీ అయితే మీకు బాగానే అనిపిస్తుంది అదే గానిగా ఈ స్టోరీని వాళ్ళు ఇంకొంచెం బాగా ఇంకా డెవలప్ చేసి ఇంకొంచెం ఎలివేషన్స్ అండ్ ఆల్సో మీకు స్టోరీ డెవలప్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇది మరో కాంతార మూవీ అయితే అవుతుంది ఖచ్చితంగా కాకపోతే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉండడం వల్ల కొంచెం ల్యాగ్ సీన్స్ ఉండడం వల్ల అయితే మీకు కొంచెం ఇది డౌన్ అయితే అయ్యింది కానీ ఓవరాల్గా అయితే మూవీ అనేది మీకు నచ్చుతుంది అండ్ ఎవరైతే ఓపిక్గా మూవీస్ చూడాల్సి అంటే చూస్తారో వాళ్ళకైతే ఇది ఓకే చాలా బాగా నచ్చుతుంది కాకపోతే కొంచెం పేషెన్స్ లేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఇది కొంచెం అయితే వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ ఓవరాల్గా అయితే మీకు ఒక మంచి సినిమా సినిమాగా వేసింది మరి మీకు బ్యాడ్ కాదు ఒక మంచి మూవీ అయితే ఇది ఖచ్చితంగా అవుతుంది అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ వచ్చేసరికి కేరళలోని చియోతి అనే ఒక ప్లేస్ అయితే చూపిస్తారు అంటే అదొక గ్రామం గైస్ ఇందులో కుంజికేలు అండ్ ఆల్సో మీకు మనీ అను అండ్ అజియన్ అని చెప్పి త్రీ జనరేషన్స్ సంబంధించిన పర్సన్స్ ఉంటారు సో ఈ త్రీ జనరేషన్స్ అంటే మనకి తాతయ్య అండ్ నాన్న క్యారెక్టర్ అండ్ మనవడి క్యారెక్టర్ ఈ త్రీ క్యారెక్టర్స్ కూడా మన టివినో థామస్ గారే పోషించారు సో మనకి ఈ మూవీ అంతా త్రీ టైమ్ లైన్స్లో జరుగుతుంది అంటే ఒక టైంలో మీకు నైన్టీన్ నైన్టీన్ హండ్రెడ్స్లో మనకి తాత స్టోరీ చూపించి నైన్టీన్ ఫిఫ్టీలో నాన్న స్టోరీ చూపించి తర్వాత మనవ స్టోరీ ఈ కైండ్ ఆఫ్ మనకైతే సైమంటెన్షన్ మూవీ అయితే జరుగుతుంది మరి మెయిన్ కథ ఏంటి అంటే ఆ ఊరులో అయితే సో మంచిగా నిజాయితీగా బతకదాం అనుకుని సో అజయ్ అని అయితే అనుకుంటాడు గైస్ అలానే వాళ్ళ తాతలు అండ్ ఆల్సో వాళ్ళ తండ్రులు కూడా అలానే అనుకుంటారు కాకపోతే ఇక్కడ ఒక మిస్టేక్ ఏం జరుగుతుందంటే ఆ గ్రామంలో ఏదైతే చియోతి గ్రామం ఉందో ఆ గ్రామంలో ఒక స్త్రీభూది దీపం అనేది మనకి చాలా చాలా ప్రసిద్ధి అండ్ ఆల్సో అత్యంత పవిత్రమైనదిగా దాన్ని భావిస్తారు సో దానిని ఎవరైతే అజీ అంటే మన ఈ యంగర్ వెర్షను మనకి తివినో థామస్ ఉన్నారో తన మీదనైతే పడుతుంది అంటే అతనే దొంగతనం చేశాడు అని సో అసలు అజయన్కి ఆ దొంగతనంలో ఇరికించింది ఎవరు అండ్ అజయన్ నిజంగా దొంగతనం చేసి బయట పడ్డాడా అండ్ అజయన్ తాత మణి అనికే ఆ దీపం ఎందుకు దొంగిలించాడు అని చెప్పి మనకి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్తో మూవీ అయితే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాకపోతే మీకు అక్కడక్కడ బోర్ కొట్టించే సీన్స్ అయితే ఉంటాయి కాబట్టి అది మీరైతే నోటీస్ చేసుకోవాలి అండ్ తీసుకున్న స్టోరీ అండ్ ఆల్సో విజువలైజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ మీకు చాలా చాలా బాగుంటాయి గాయస్ ఈ మూవీలో మీకు లవ్ ట్రాక్ కూడా మీకు బోర్ కొట్టించేది బాగానే ఉంటుంది అలానే మెయిన్గా మీకు సెకండ్ హాఫ్లో వచ్చిన ఏవైతే అడ్వెంచర్ సీన్స్ ఉన్నాయో అవి చాలా చాలా బాగుంటాయి మనం ఆల్రెడీ గోపీచంద్ గారి సో సాహసం మూవీ చూసాం కదా సో మీకు ఆ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది ఆ అడ్వెంచర్ ఎపిసోడ్స్ చూసేటప్పుడు కానీ ఆ తర్వాత మనకు కొంచెం ల్యాగ్ సీన్స్ అండ్ ఆల్సో కొంచెం ఏంట్రా ఇంకా లాగుతున్నారు అని చెప్పి మనకు అనిపిస్తుంది ఖచ్చితంగా సో అలాంటివి స్కిప్ చేసుకుంటే ఓవరాల్గా ఇది ఒక మంచి గుడ్ మూవీ అయితే అవుతుంది గాయస్ ఈ మూవీ అనేది మీ థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఖచ్చితంగా చూడవచ్చు కాకపోతే మీకు అక్కడక్కడ కొన్నిలాంటి సీన్స్ ఉంటాయి కాబట్టి సో మీరు అయితే దృష్టిలో పెట్టుకొని మీరు సో డిసైడ్ అవ్వచ్చు ఇది నా ఒపీనియన్ ఇంక ఈ మూవీలో మీకు ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి మన టివినో థామస్ గారి క్యారెక్టరైజేషన్ సో త్రీ జనరేషన్ క్యారెక్టర్స్ అనేవి మనకి చాలా ఈజీతో చేశారు అండ్ త్రీ క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ షేడ్స్లో చాలా బాగా చేశారని అయితే మనం చెప్పుకోవచ్చు అండ్ ముఖ్యంగా మనియన్ పాత్రలో టివినో అయితే ఆ క్యారెక్టర్ని సూపర్ అమేజింగ్ అయితే మీకు అనిపిస్తుంది ఆ క్యారెక్టర్కి మీరు చాలా బాగా కనెక్ట్ అవుతారు అండ్ ఆల్సో ఇందులో కలర్ ఉంటుంది కదా మనకి కలరీ విజ్ ఉంటుంది కదా సో దానికోసం తను పడే కాడు అండ్ ఆ కష్టం ఫైట్ సీన్స్లో మీకు చాలా బాగా చూపిస్తాను అంటే తను ఆల్రెడీ అంత ట్రైనింగ్ తీసుకొని దీన్ని మూవీలో ప్రజెంట్ చేయడానికి ఎంత కష్టపడ్డాడనేది మనం ఈ పాత్రలు అయితే చూడవచ్చు అలాగే మనకి అజియన్ పాత్రలో చాలా అమాయకంగా ఉంటూ కోపాన్ని ప్రదర్శించే యువకుడుగా ఇదైతే క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ చేశారు అది కూడా అమేజింగ్ ఉంటుంది గాయస్ అండ్ కృతి శెట్టి గారు అయితే సో రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ అయిన కేరళ గర్లుగా అయితే మనకి ఒకే బాగానే అయితే కనిపించారు ఈ మూవీలోని అండ్ గాయస్ ఈ మూవీలో మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసరికి సో చాలా బాగుంటుంది అండ్ మెయిన్గా త్రీడీలో విజువల్స్ అయితే మీకు చాలా బాగున్నాయి ఎటువంటి డ్రాప్స్ ఏవి లేకుండా మీకు చాలా బాగానే దీన్ని మేనేజ్ అయితే చేశారు సో మెయిన్గా మనకి ఇందులో కొన్ని మిస్టేక్స్ ఏమున్నాయంటే సో అజయన్ ఎందుకు దొంగతనం చేయాలి అనే విషయాన్ని ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయలేదు వీళ్ళు ఆ కారణంగా మీకు ఏమవుతుందంటే సెకండ్ హాఫ్లో కొంచెం బోర్ కొట్టేస్తుంటుంది అంటే డిస్క్ కనెక్ట్ అయిపోతారు అండ్ అలానే మనకి కలరీ ఆల్రెడీ కలరీ ఎపిసోడ్ అయితే మనకు మూవీలో ఒక చోట ఉంటుంది సో ఆ ఎపిసోడ్ని వీళ్ళు సరైన జస్టిఫికేషన్ అయితే ఇవ్వలేదు అని చెప్పి నా ఒపీనియన్ దాన్ని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేస్తూ ఇంకొంచెం బాగా తీయొచ్చామని నాకు అనిపించింది అండ్ ఫైనల్గా మీకు ఒక సీను దీపం దొరికే సీన్ ఉంటుంది అంటే ఆల్రెడీ దొంగతనం గురైన దీపం అని చెప్పాను కదా మీకు సో ఆ సీన్ అనేది మీకు చాలా ఫాస్ట్గా తీసేశారు ఇంత ఈజీగా అయిపోయిందా అనేటట్టు మీకు అనిపిస్తుంది సో దాన్ని కొంచెం ఇంకా సస్పెన్స్గా మెయింటైన్ చేస్తూ ఇంకొంచెం బాగా తీయచ్చామని మీకే మీకే అనిపిస్తుంది మీరు అది చూశాక సో ఇలాంటివన్నీ మీకు మూవీలు అయితే కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి సో ఇది నా ఒపీనియన్ అనేది ఇవన్నీ వాళ్ళు పాయింట్ ఆఫ్లో కొంచెం డెవలప్ చేసి ఉంటే ఈ మూవీ అనేది ఖచ్చితంగా మరొక అంతర లాగా చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయితే అయ్యేది కానీ ఓవరాల్గా అయితే ఈ మూవీ అనేది ఓకే బాగానే ఉంది గైస్ సో గైస్ ఇది ఓవరాల్గా మనకి రిలీజ్ అయిన ఏఆర్ఎం యొక్క రివ్యూ సో ఈ మూవీ మీరు చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి తప్పకుండా చూడొచ్చు మీకు విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ స్టోరీ పరంగా అండ్ మెయిన్గా యాక్టర్స్ అయితే సో చాలా బాగా చేశారు ఈ మూవీలో క్యారెక్టర్స్ అనేవి మీకు చాలా బాగా కనెక్ట్ అవుతాయి సో ఓవరాల్గా ఈ మూవీ అనేది మీకు సో నచ్చుతుందా నచ్చలేదా అంటే ఖచ్చితంగా ఈ మూవీ అనేది సాటిస్ఫాక్షన్ అయితే చేస్తుంది గాయస్ మీకు మరీ బ్యాడ్ ఏం కాదు సో బా అంటే మూవీ అయితే బాగుంది ఒక్కసారి అయితే మీరు చూడొచ్చు ఖచ్చితంగా సో నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు